హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి ఫోటోటెక్. ఫ్రెండ్స్, టుడే శివరాత్రికి సంబంధించి నేను ఒక 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్స్లో ఎడిటింగ్ నేను ఏ విధంగా చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, నాకు టైం లేక. బ్యాక్గ్రౌండ్స్ అయితే అందించేస్తాను, ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్స్ని. అండ్ దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది, దీన్ని నేను ఈ విధంగా ఎడిట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇది ఒక బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ఉంటుంది, ఫస్ట్ చూపించాను కదా. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ విత్ వాటర్ మార్క్, వితౌట్ వాటర్ మార్క్ 2 టైప్స్లో ఉంటుంది. అండ్ ఫస్ట్లో ఉందేమో ఇది ఒక బ్యాక్గ్రౌండ్ అనమాట, ఇది కూడా 2 టైప్స్లో ఉంటుంది, విత్ వాటర్ మార్క్, వితౌట్ వాటర్ మార్క్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక చిన్న వీడియో క్లిప్ అవుట్ ప్లే చేసి చూపిస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కనుక కింద ఏంటంటే అంటే వాటర్ మార్క్ లేని బ్యాక్గ్రౌండ్ కనుక మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దాన్ని ఈ విధంగా ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా అడుగుతుంది. ఓకే, ఇక్కడ ఏం అడిగింది, కార్స్ అడిగింది అనమాట. అవి కార్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు ఇలా ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, స్లోగా ఎంటర్ చేయాలి. ఓకే, ఆ కార్స్ సంబంధించి క్యాప్చా అనేది ఇచ్చాను. అండ్ ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్, ఇది వెరిఫై అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ హ్యాడ్ టు కంటిన్యూ ఉంది కదా, దామే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలా స్క్రీన్ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ టైం అనేది స్టార్ట్ అవుతుంది, 20 సెకండ్స్ నుండి స్టార్ట్ అయింది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు వాటర్ మార్క్ లేని బ్యాక్గ్రౌండ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ మార్క్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అంటే వాటర్ మార్క్ అని నేను పెద్దగా ఏమి ఇచ్చాను, చిన్నది ఇస్తాను అంటే అంతే. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక మీకు డైరెక్ట్గా అవి ఓపెన్ చేస్తే పైన ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి టైం అనేది కౌంట్ అవుతుంది. తర్వాత మీరు స్కిప్ యాడ్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్స్ అనేవి వస్తాయి. ఆ విధంగా మీరు ఆ బ్యాక్గ్రౌండ్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాటర్ మార్క్ లేని బ్యాక్గ్రౌండ్స్ని అయితే ఈ విధంగా క్యాప్చా ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా. అండ్ మీకు ఎప్పుడైనా కనుక మెయిల్ అడిగితే బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు నాకు ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ అందిస్తే కనుక నేను సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేస్తాను. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. కింద ఉన్న లింక్ని ఓపెన్ చేస్తే కనుక మీకు ఈ విధంగా టైం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి టైం అనేది స్టార్ట్ అయింది, చూసారా. ఈ టైం అనేది 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 1 సెకండ్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ స్కిప్ యాడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఫొటోస్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు అర్థమైంది అనుకున్నాను. సారీ, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నాకు టైం కుదరడం లేదు, కొంచెం క్లాసెస్కి వెళ్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, జై హింద్.